భారతదేశం ఎన్నో ఎత్తైన విగ్రహాలకు నిలయంగా ఉంది. గుజరాత్ లో 500 అడుగులకు పైగా ఎత్తుతో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నుంచి రీసెంట్ గా హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తుతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం వరకు మరెన్నో ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి. అయితే ఇలాంటి భారతదేశంలో ఇంకా ఎన్ని ఉన్నాయి, వాటి ఎత్తు ఎంత వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. రండి. గుజరాత్ లో 182 మీటర్ల ఎత్తుతో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీగా గుర్తింపు పొందింది. అంతేకాదండి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా కూడా పేరొందింది. దీన్ని నిర్మించడానికి 57 నెలల సమయం పట్టింది. నర్మదా డ్యామ్ కి ఎదురుగా ఉంటుంది ఈ విగ్రహం. అక్టోబర్ 31వ తేదీ 2018 సంవత్సరంలో ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలో 216 అడుగుల ఎత్తుతో సమతామూర్తి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ 2022 ఫిబ్రవరి 5న వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. ఇది పంచలోహాలతో రూపొందించారు. కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది 2వ అతిపెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ మధ్యలో ట్యాంక్ బండ్ పక్కనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 125 అడుగుల విగ్రహాన్ని రీసెంట్ గా ఆవిష్కరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎత్తులో ఇది 3వ అతిపెద్ద విగ్రహం కానుంది. రాజస్థాన్ లోని నాద్వారా వద్ద నిర్మించబడిన శివుడి విగ్రహం 112 మీటర్ల ఎత్తు ఉంటుంది. కాళ్లు ముడుచుకుని కూర్చున్న శివుడి విగ్రహం ఇండియాలోని అత్యంత ఎత్తైన 2వ విగ్రహంగా పేరొందింది. అలాగే అక్టోబర్ 29, 2022న దీనిని ప్రారంభించే సమయానికి ఇది ప్రపంచంలో 4వ ఎత్తైన విగ్రహం. దీన్ని స్టాట్యూ ఆఫ్ బిలీఫ్ అని పిలుస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోని వంశధార నది ఒడ్డున శ్రీకాకుళం జిల్లా మడపంలో 52 మీటర్ల ఎత్తుతో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ హనుమాన్ విగ్రహం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహంగా పేరొందింది. 2020లో ప్రారంభించిన ఈ విగ్రహం భారతదేశంలోని ఎత్తైన విగ్రహాల్లో ఒకటిగా నిలిచింది. కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా కునిగల్లో 49 మీటర్ల ఎత్తుతో ఈ పంచముఖ హనుమాన్ విగ్రహం ఉంది. 2022లో స్థాపించారు. ఈ విగ్రహం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పంచముఖ హనుమాన్ గా పేరొందింది. తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో 44.5 మీటర్ల ఎత్తుతో ముతుమలై మురుగన్ విగ్రహం ఉంది. 2022లో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహంగా పేరొందింది. ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో 43 మీటర్ల ఎత్తుతో వైష్ణోదేవి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని 2010లో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలోని పరిటాల పట్టణంలో 41 మీటర్ల ఎత్తుతో వీర అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంది. 2003లో స్థాపించారు. ఈ విగ్రహం ప్రపంచంలోని అత్యంత పొడవైన 2వ ఆంజనేయ స్వామి విగ్రహంగా పేరొందింది. తమిళనాడులోని కన్యాకుమారి వద్ద 40.5 మీటర్ల ఎత్తుతో ఈ తిరువళ్ళవర్ విగ్రహం ఉంది. 2000 సంవత్సరంలో నిర్మించిన ఈ విగ్రహం తిరుక్కరలోని 3 భాగాలను సూచిస్తుంది. అవి ధర్మం, సంపద మరియు ప్రేమ. ఈ విగ్రహం 95 అడుగుల ఎత్తు 38 అడుగుల పీఠంపై ఉంది. ఎత్తైన రాతి శిల్పం విగ్రహం 3681 రాళ్లను కలిగి ఉంది. దక్షిణ సిక్కింలోని రవాంగ్లలోని బుద్ధ పార్కులో 39 మీటర్ల ఎత్తుతో బుద్ధుడి విగ్రహం ఉంది. ఇది భారతదేశంలోని ఎత్తైన బుద్ధుడి విగ్రహంగా పేరొందింది. 2006 నుంచి 2013 మధ్య నిర్మించారు. ఈ రవాంగ్ల హిమాలయన్ బౌద్ధ సర్క్యూట్ లో భాగం. ఆంధ్రప్రదేశ్లోని ధ్యాన బుద్ధ విగ్రహం 38.1 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. అమరావతిలో కృష్ణానది ఒడ్డున కూర్చున్న భంగిమలో ఈ విగ్రహం ఉంటుంది. 2015లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది ఈరోజు మన టాపిక్. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరెన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.